ఇక్కడ ఏదో ర్యాంప్ ఉందంటమ్మా, ఇక్కడ ర్యాంప్ పేరు, ఆ ఇసుక ర్యాంప్ పేరుంటా, దాని పేరు ఏంటి, ఏంటి పేరు చెప్పారండి, లోకేష్ ర్యాంప్ అంటారు దాన్ని, అట్లాగా బాబు లోకేష్ గారికి ఎంత మంచి పేరంటే పంచాయతీ ప్రెసిడెంట్గా పోటీ చేయని వ్యక్తి, పంచాయతీ రాజశాఖ మంత్రిగా అయ్యి బాబు నాన్నగారు ఎంత గర్వపడతారో కొడుకుని చూసుకొని, అబ్బా నా కొడుక్కి పేరు మీద ర్యాంప్ ఉంది, ర్యాంప్ ఉంది, అబ్బా ఎంత బాగా ఎదిగాడో నా కొడుకు అనుకుంటాను. పువ్వు పుట్టగానే పరిమళించినట్టుగా లోకేష్ గారు చట్టసభలోకి అడుగు అడుగు పెట్టగానే చక్కగా కరప్షన్ స్టార్ట్ చేశారు, అవినీతి స్టార్ట్ చేశారు. ఒక ఇసుక ర్యాంప్ మీద తన పేరు పెట్టుకున్నారు, అడ్డగోలుగా దోచేస్తున్నారు, సిగ్గుండాలి వెనక్కి. ఏమా మీరు ఒక ర్యాంప్, మీరు ఇసుక గోదావరి తీరాన్ని మనం చిన్నప్పుడు పాటిండే వాళ్ళని, ఎన్నెల్లో గోదావరి అందం అని, వెన్నెల్లో గోదావరి అందం ఎలా ఉంటుందంటే ఇసుక తెన్నెలు అందంగా ఉంటాయి, దేవరకొండ బాలగంగాధర తిలకు ఇసుక గోదావరి ఇసుక తీరం మనకు తిన్న ఇసుక తెన్నెలు ఎంత అందంగా ఉంటాయి గోదావరి వెన్నెల్లో ఉంటే. ఇంకొక 5 సంవత్సరాలు కానీ తెలుగుదేశం పార్టీని కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎన్నుకుంటే ఆ కవిత్వం ఉండో ఇక్కడ గోదావరి ఇసుక ఉండదు, మొత్తం అమ్మేస్తారండి, ఆ స్థాయికి వెళ్ళిపోయింది. అప్పుడు కవులు ఏమి రాస్తారు, గోదావరి వెన్నెల్లో గోదావరి అందం ఉంటుందని చేయాలి, వెన్నె గుంటల్లో గోదావరి ఎందుకు చూడాలని చెప్పలేదు, అంత దారుణం అయిపోయింది. మొన్న వీడు ఇసుకలో ఇంత డబ్బును చూడగలరా, ఇంత అడ్డగోలుగా పర్యావరణాన్ని దోషేయగలరా అంటే, మనందరికీ మన పురాణాలు తెలుసు, భూమిని దోచుకుందామని ఏ ఒక్కడైనా సరే, భూమిని దోచుకుందామని ఏ ఒక్కడైనా సరే, హిరణ్యకశిపుడు దగ్గర నుంచి హిరణ్యాక్షుడు దగ్గర నుంచి ఎవడైనా సరే ఏ మతమైనా చూడండి, భూమిని దోచుకుందాం, భూమిని చుట్టేద్దామని అనుకున్నాడు ఎవడు కూడా తపాకాయల్లో పేలిపోతారు, చింతకాయల్లో రాలిపోతారు, కానీ ఏ ఒక్కడు కూడా బతకడు.